వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ వీడియోస్లో మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ గ్రామర్ ఉంటే ఆ రెగ్యులర్ గ్రామర్ని ఫైనైట్ ఆటోమేటా లాగా ఎలా కన్వర్ట్ చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనకి ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం రెగ్యులర్ గ్రామర్ అంటే ఏంటి అండ్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి. సో ఇప్పుడు ఏంటి, మన దగ్గర ఒక రెగ్యులర్ గ్రామర్ ఉంటే ఆ రెగ్యులర్ గ్రామర్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఫైనైట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయాలి. సో మన గ్రామర్కి డెఫినేషన్ ఏంటి, అసలు గ్రామర్ అంటే ఫోర్ టపుల్స్ కదా, జి ఈక్వల్ టు వి టి పి ఎస్ కదా. రెగ్యులర్ గ్రామర్ అంటే రెగ్యులర్ గ్రామర్ ఈజ్ ఎ ఫోర్ టపుల్డ్. సో ఆ ఫోర్ టపుల్ ఏంటి, వి అంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్, T means set of terminals, P means a set of the production rules, and S means a start symbol. ఇది గ్రామర్లో ఉండే టపుల్స్. సో ఫర్ ఎవ్రీ గ్రామర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ స్టేట్ మెషిన్ ఆర్ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా. సో ఫర్ ఎవ్రీ గ్రామ్ ప్రతి గ్రామర్కి ఒక ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద అవర్ ఫైనైట్ ఆటోమేటా డెఫినేషన్, ఫైనైట్ ఆటోమేటాలో ఎన్ని టపుల్స్ ఉంటాయి, 5 టపుల్స్ ఉంటాయి. సో ఫైనైట్ ఆటోమేటా ఎం అనుకుంటే మెషిన్ ఫైనైట్ స్టేట్ మెషిన్ ఎం అనుకుంటే, సో అందులో ఎన్ని టపుల్స్ ఉంటాయి, 5 టపుల్స్ ఉంటాయి. క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ ఎఫ్. సో ఇందులో క్యూ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా అంటే ఇన్పుట్ సింబల్స్, డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్, క్యూ నాట్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్, ఎఫ్ ఈస్ ద ఫైనల్ స్టేట్. సో ఫర్ ఎవ్రీ గ్రామర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనల్ స్టేట్ మెషిన్ వేర్ హియర్ మనం ఏం చేయాలి, గ్రామర్ని ఫైనైట్ స్టేట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయాలి. ఫైనైట్ స్టేట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, క్యూ కావాలి, అసలు ఆ మన ఫైనైట్ స్టేట్లో ఉండే స్టేట్స్ కావాలి. ఫైనైట్ స్టేట్ మెషిన్లో అంటే స్టేట్స్, ట్రాన్సిషన్స్, ట్రాన్సిషన్ ఫంక్షన్, ఇన్పుట్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఏదో ఒక ఫైనల్ స్టేటు, ఏ ఆన్ 0 గోస్ టు బి, బి ఆన్ 1 గోస్ టు బి. ఇలా ఫైనల్ స్టేట్ ఆటోమేటా అంటే ఏముంటాయి, స్టేట్స్ ఉంటాయి, ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి, స్టార్ట్ సింబల్ ఉంటుంది, స్టార్ట్ స్టేట్ ఉంటుంది, ఫైనల్ స్టేట్స్ ఉంటాయి. అండ్ దెన్ మనం ఇన్పుట్ సింబల్ మీద పర్టికులర్ స్టేట్ మీద అప్లై చేస్తే అది నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్తుంది అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ తెలియాలి. సో ఈ గ్రామర్ మనకి ఇచ్చిన గ్రామర్ నుంచి మనం ఇవన్నీ ఫైండ్అవుట్ చేస్తేనే ఇనీషియల్ స్టేట్ అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, ట్రాన్సిషన్ ఫంక్షన్, ఫైనల్ స్టేట్, ఇన్పుట్ సింబల్స్ ఇవన్నీ మనం ఫైండ్అవుట్ చేస్తేనే మనకి పర్టికులర్ ఇచ్చిన గ్రామర్కి మనము ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అనేది ఫైండ్అవుట్ చేయగలం. సో ఈ పర్టికులర్ గ్రామర్కి ఫైనైట్ స్టేట్ ఆటోమేటా ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే, సో ఫర్ ఎవ్రీ గ్రామర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా. సో ఎలా అవుతుంది, వేర్ ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో క్యూ అంటే, క్యూ మీన్స్ గ్రామర్లో వి. సో ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటి అంటే, ఈ స్టేట్స్ ఏంటి అంటే మన గ్రామర్లో ఉండే వేరియబుల్స్ ఆర్ నాన్ టెర్మినల్సే మన ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో స్టేట్స్ అవుతాయి. నెక్స్ట్ సిగ్మా, దట్ మీన్స్ ఇన్పుట్ సింబల్స్. ఇన్పుట్ సింబల్స్ అంటే టర్మినల్స్, మన గ్రామర్లో ఉండే టర్మినల్సే మనం కన్వర్ట్ చేసే ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో టర్మినల్స్ ఇన్పుట్ సింబల్స్ అవుతాయి. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ రూల్స్, మన దగ్గర ఉన్న గ్రామర్లో ఉండే ప్రొడక్షన్ రూల్సే మనం కన్వర్ట్ చేసే ఫైనైట్ స్టేట్ ఆటోమేటాకి ట్రాన్సిషన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూ నాట్. సో మన గ్రామర్లో ఎస్ ఉంటుంది కదా స్టార్ట్ సింబల్, ఆ స్టార్ట్ సింబలే మనం కన్వర్ట్ చేసే ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో ఇనీషియల్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ క్యూఎఫ్. సో ఫైనల్ స్టేట్, ఈ ఫైనల్ స్టేట్ ఎలా ఫైండ్అవుట్ చేయాలనేది మనం చూద్దాం. ఒక చూడండి, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఇచ్చిన గ్రామర్ చూడండి, ఈ గ్రామర్లో ప్రొడక్షన్స్ ఏ ఫార్మేట్లో ఉన్నాయి, ఏ ఫార్మేట్లో ఉన్నాయంటే ఎస్ టాన్స్ టు ఏఏ
ఫార్మేట్లో ఉంది కదా, ఒక ఒక ట్రాన్సిషన్ ఒక ప్రొడక్షన్. సో ఇలా ప్రొడక్షన్ ఉంటే దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాయాలంటే, డెల్టా ఆన్ డెల్టా ఆఫ్ ఎస్ ఆన్ ఏ గోస్ టు ద స్టేట్ ఏ. సో ఈ ప్రొడక్షన్కి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాసాము, ఎస్ టాన్స్ టు ఏఏ అనే ప్రొడక్షన్కి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాసాము, డెల్టా ఆఫ్ ఎస్ ఆన్ ఎస్ దిస్ ఇన్పుట్ సింబల్ ఏ గోస్ టు ద స్టేట్ ఏ. నెక్స్ట్ ఇలా మనకి ఉన్న ప్రొడక్షన్స్ అన్నిటికీ కూడా మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసుకోవాలి. సో పి మీన్స్ ప్రొడక్షన్, టి మీన్స్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఎస్ టాన్స్ టు ఏఏ, దీనికి ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలో మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏమవుతుంది, డెల్టా ఆఫ్ ఎస్ ఆన్ ఏ గోస్ టు ఏ. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏ టాన్స్ టు ఏఏ, దట్ మీన్స్ డెల్టా ఆఫ్ ఏ ఆన్ ఏ గోస్ టు ఏ. నెక్స్ట్ ఏ టాన్స్ టు బిఏ, దట్ మీన్స్ డెల్టా ఆఫ్ ఏ ఆన్ బి గోస్ టు బి. నెక్స్ట్ లాస్ట్ ప్రొడక్షన్ ఏ టాన్స్ టు బి. సో ఇలా ఏ టాన్స్ టు బి ఉంటే దట్ మీన్స్ డెల్టా ఆఫ్ ఏ ఆన్ బి గోస్ టు సమ్ ఫైనల్ స్టేట్ క్యూఎఫ్. అంటే ఇలా సింగిల్ నాన్ టర్మినల్ ఉంటే ఏదైనా ప్రొడక్షన్కి, ఇక్కడ ఏ టాన్స్ టు బి ఉంది, సపోజ్ బి టాన్స్ టు సమ్ స్మాల్ బి ఉంది అనుకోండి, దీనికి ఎలా రాయాలి, డెల్టా ఆఫ్ బి కామా బి గోస్ టు క్యూఎఫ్. అంటే ఇలా సింగిల్ నాన్ టర్మినల్ ఉన్న ప్రొడక్షన్ని ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫైనల్ స్టేట్కి లీడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్ స్టేట్ వచ్చేసిందా, క్యూఎఫ్ అనేది ఫైనల్ స్టేట్. ఇక్కడ క్యూఎఫ్ అనే రాసుకోవక్కర్లేదు, సపోజ్ అక్కడ అన్ని ఏ బి ఎస్ అని ఉన్నాయి కదా, సి అని కూడా రాసుకోవచ్చు. సో ఫర్ సమ్ ఫైనల్ స్టేట్ అని రిప్రజెంట్ చేయడానికి, మనం ఈజీగా రిప్రజెంట్ చేయడానికి క్యూఎఫ్ అని రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు అర్థమైందా క్యూఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో క్యూఎఫ్ అనేది ఈ విధంగా సింగిల్ నాన్ టర్మినల్ ఉన్న ప్రొడక్షన్ ద్వారా మనం ఫైనల్ స్టేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదర్వైజ్ సమ్ ఏదైనా ఒక ట్రాన్సిషన్ బి టాన్స్ టు ఎప్సిలాన్ అని ఉందనుకోండి, అప్పుడు బి అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన గ్రామర్లో ఇచ్చిన అన్ని ప్రొడక్షన్కి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇచ్చిన గ్రామర్ బట్టి మనకి క్యూ ఏంటి, ఇప్పుడు క్యూ ఏంటి, క్యూ ఈక్వల్ టు మన ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అంటే మనకి ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే క్యూ అంటే ఏంటి, ఇక్కడ క్యూ అంటే ఎస్ కామా ఏ కామా అంతే. అండ్ ఈ ఫైనల్ స్టేట్ కూడా నెంబర్ ఆఫ్ స్టేట్స్ అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ అవర్ ఫైనల్ స్టార్ట్ ఆటోమేటా, ఎస్ ఏ క్యూఎఫ్. నెక్స్ట్ సిగ్మా, ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి మన ఫైనల్ స్టేట్ ఆటోమేటాలో, ఏ అండ్ బి. నెక్స్ట్ డెల్టా, డెల్టా ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇదే డెల్టా. ఓకే, నెక్స్ట్ క్యూ డాట్, దట్ మీన్ ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ అంటే మన రెగ్యులర్ మన గ్రామర్లో స్టార్ట్ సింబలే మన ఇనీషియల్ స్టేట్, దట్ మీన్స్ ఎస్. నెక్స్ట్ ఫైనల్ స్టేట్, ఫైనల్ స్టేట్ అంటే క్యూఎఫ్. సో మనం అన్నీ ఫైండ్ అవుట్ చేసేసుకున్నామా, మనం ఇచ్చిన గ్రామర్ నుంచి మనం రెగ్యులర్గా మన ఫైనల్ స్టేట్ ఆటోమేటా అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఫైనైట్ స్టేట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఈజ్ ఎ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా ఈజ్ ఎ ఫైవ్ టపుల్. సో ఈ ఫైవ్ టపుల్స్ వచ్చేసినాయి కదా మనకి, సో ఈజీగా మనం ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద స్టేట్స్ వీ హ్యావ్, ఎస్ ఏ క్యూఎఫ్. ఇందులో కూడా ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్, సో యారో మాక్తో రిప్రజెంట్ చేయాలి, క్యూఎఫ్ అనేది ఫైనల్ స్టేట్. సో డబుల్ సర్కిల్, ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేయాలి ఫైనల్ ఆటోమేటా. ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటి, డెల్టా ఆఫ్ ఎస్ ఆన్ సింబల్ ఏ గోస్ టు ఏ. ఎస్ ఆన్ సింబల్ ఏ స్మాల్ ఇన్పుట్ సింబల్ ఏ గోస్ టు ట్రాన్సిషన్ ఆర్ న్యూ స్టేట్ ఏ. నెక్స్ట్ ఏ ఆన్ ఏ గోస్ టు ఏ, ఏ ఆన్ ఏ గోస్ టు అగైన్ ఏ. ఏ ఆన్ బి గోస్ టు బి, ఏ ఆన్ బి గోస్ టు ఏ ఆన్ బి. సారీ, ప్రొడక్షన్ ఏ టాన్స్ టు బి ఏ కదా, సో దట్ మీన్స్ ఏ ఆన్ బి అగైన్ గోస్ టు ఏ. సో
A on B goes to again A. That means on A, the input symbols A, B again goes to A only. Next, A on B goes to final state B. A on B goes to final state QF. So, this is the final finite automata for the given regular grammar. So, once again, you can clear the rasthan chudandi. So, man kichina regular grammar enti. S tends to A. A tends to A. B A. B. So, deen ki man kochina finite automata enti. S on A goes to A. A on AB goes to again A. A on B goes to some final state QF. So, ee final state ni QF ane rasko akkar ledu. Manki manchiga kanipinchalante SCA undi kabatti B ane raskochu, C ane raskochu. Capital letters la A symbol aina raskochu. Manki easy ga untadu kabatti nenu QF ani rasanu. Okay? This is a regular grammar. So, we converted that regular grammar to the finite automata.